దిస్ ఇస్ లక్ష్మి కంబంబాటి వెల్కమ్ టు విద్యాభారతి ఛాంపియన్స్. ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే చాలా వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ తెలుగు ల్యాండ్, తెలుగు గ్రామర్, తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. తెలుగు లాంగ్వేజ్ లో కూడా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ సంధులు. ఏంటి సంధులు? ఇప్పటి వరకు నేను మీకు అప్లోడ్ చేసిన వీడియోలు ఏంటంటే అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, అవి రాసే విధానము ఎలా ఉండాలి, ఎలా రాస్తే ఎలా పలుకుతాము, ఏం చేయాలి అనేది వీడియోస్ అప్లోడ్ చేశా. అది యాక్చువల్లీ సిక్స్త్ క్లాస్ అనేది ఉంది, అంటే సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో సిలబస్ ఉంది. ఇవాళ రేపు అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు కావడంతో ఇంగ్లీష్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాస్త తెలుగు కొంచెం చిన్న చూపు చూస్తున్నా. అంటే చిన్న చూపు అంటే వేరే అని కాదు, రాసే కెపాసిటీ ఉండట్లేదు, చదివే కెపాసిటీ ఉంటుంది కానీ రాయలేకపోతున్నారు. కనుక ఎలా రాస్తే తేలిగ్గా ఉంటుంది, ఎలా పలకాలి అనేది తెలియడం కోసం అందరికీ ఉపయోగపడేట్టుగా ఫస్ట్ ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అందరూ హయ్యర్ క్లాసెస్ కి చెప్పండి అంటుంటే నెక్స్ట్ తెలుగు గ్రామర్ టచ్ చేస్తున్నాను, సంధులు. ఈ సంధులు అనేది మనకి సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్, ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఈ వీటిల్లో ఎప్పుడు మనకి తెలుగు ఉంటూనే ఉంటుంది. ఇంటర్ డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే తెలుగుకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంధి అనేది లేకుండా మనకి గ్రామర్ పార్ట్ అనేది తెలుగులో ఉండదు. ఓకే, కనుక అది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సంధి. సంధి అంటే ఏంటి? సంధి అంటే కలయిక. సంధి అంటే ఏంటి? కలయిక. కలయిక అనేది దేనికి దేనికి? ఇద్దరు మనుషులు ఒక వాదులు ఆడుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళిద్దరికి సంధి కుదిరింది అంటాం, లేదా వాళ్ళిద్దరికి సంధి కుదిరింది అంటాం. నెక్స్ట్ అదే పదం ఇంకెక్కడ వాడతాం మెయిన్ గా మనం వినేవి దేశాల మధ్య సంధులు. సంధి కుదిరింది, భారతదేశం పాకిస్తాన్కి ఇలాంటి ఒడంబడిక జరిగింది, ఇలాంటి సంధి జరిగింది అని చెప్పి చెప్తాం మనం వార్తలు వింటూ ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి మనుషుల మధ్య, దేశాల మధ్య, లేకపోతే ఇరు వర్గాల మధ్య, అంటే ఇద్దరు వాదులు ఆడుకునే వాళ్ళ మధ్య వాదులు ఆడుకోవడం అంటే రెండు వేరు వేరు భిన్న భిన్న మనస్తత్వాల వాళ్ళ మధ్య ఒక వాళ్ళిద్దరు ఒకటైతే వచ్చేదాన్ని సంధి అంటామని మనం బయట చెప్పుకుంటున్నాం. మరి కానీ తెలుగులోకి వచ్చేసరికి మనకి సంధి అంటే ఏంటి? తెలుగులోకి వచ్చేసరికి సంధి, తెలుగు అంటే తెలుగు ఒకటే కాదు, లాంగ్వేజ్ తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా కానీ సంధి అంటే రెండు పదముల కలయిక. రెండు పదముల కలయిక. ఈ రెండు పదములు కలిసి ఎక్కడ కలుస్తాయి? ఎక్కడ కలుస్తాయి అంటే చివరలా కలుస్తాయి. ఇప్పుడు ఒక దారం తీసుకోండి, రెండు ముక్కలు ఇటు చివర అటు చివర కలిపి ముడేస్తాం కానీ వేరే చోట ముడేయంగా, రెండు తెగిపోయిన వాటిని ముడేయాలంటే ఆ రెండింటిని కలపాలంటే రెండు చివరలో కలిపి చేస్తాం. అలాగే ఇక్కడ మొదటి పదం రెండవ పదం చివర కాదు, మొదటి పదం. ఇందులో మొదటి పదాన్ని ఏమంటాము అంటే పూర్వ పదం. ఏమంటారు? పూర్వ పదం. రెండవ పదాన్ని పరపదం. ఏమంటాము? పరపదం. సంధిలో మొదటి పదాన్ని ఏమో పూర్వపదం అంటారు, రెండవ పదాన్నేమో పరపదం అంటారు. ఇప్పుడు సంధి అనే దానికి విషయం వస్తే పూర్వ పదంలో ఉన్న చివరి అక్షరం ఏంటిది? ఇక్కడ చూడండి, గమనించండి, వా. వాలో ఉన్న అచ్చు ఆ, ఓకేనా? దీంట్లో ఉన్న అచ్చు ఆ, అలాగే మళ్ళా దీంట్లో ఉన్న అచ్చు ఆ అనేది రెండవ పదం అంటే పరపదం యొక్క మొదటి అక్షరం. ఇప్పుడు ఈ రెండు కలిసి మనకేమొస్తుంది? సంధి జరుగుతుంది. ఎక్కడ? ఈ రెండిటికి, వాకి ఆకి, ఈ రెండిటికి మధ్య సంధి జరిగి ఏమొచ్చింది? వా అనేది వచ్చింది. ఏమొచ్చింది? వా అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఒకసారి చెప్పండి, దేవ ఫస్ట్ పదం పూర్వ పదం, రెండవ పదాన్ని ఏమంటారు? పరపదం. సంధిలో రెండు పదాలు ఉంటాయి, రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని పరపదం అంటారు. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సంధులు మనకి రెండు రకాలు. ఎన్ని రకాలు? రెండు రకాలు. ఏమిటి అవి? ఫస్ట్ తెలుగు సంధులు,
సంస్కృత సంధులు ఏది ఎలా అయినా రాసుకోవచ్చు. సంస్కృత సంధి ఏమిటి, తెలుగు సంధి ఏమిటి? మనకి సంస్కృత సంధికి తెలుగు సంధికి తేడా ఏంటంటే, సంస్కృత సంధుల్లో రెండు పదాలు, ఇందాక చెప్పుకున్నట్టు మనం పూర్వపదం పరపదం, రెండు పదాలు సంస్కృత పదాలు అవుతాయి. రెండు పదాలు సంస్కృత పదాలు, రెండు పదాలు సంస్కృత పదాలు అయితే వాటిని సంస్కృత సంధులు అంటారు. ఓకేనా? అలాగే రెండు పదాలు తెలుగు పదాలు, రెండు పదాలు తెలుగు పదాలు అయితే వాటిని తెలుగు సంధులు అంటారు. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ దేవ అనే పదం ఉంది. ఏముంది? దేవ, దేవ, దేవ అనే పదం ఏ పదం, ఏ భాషా పదం? సంస్కృత భాషా పదం. ఆలయం, ఆ అనేది ఏ పదం? సంస్కృత భాషా పదం. ఈ అ ప్లస్ ఆ ప్లస్ ఆ, ఈ రెండు సంస్కృత పదాలు కలిసి మనకి ఇంకొక సంస్కృత పదం తయారైంది. ఓకేనా? నెక్స్ట్ తెలుగు సంధి. తెలుగు సంధులు అంటే ఏంటి చెప్పుకుంటే, రామయ్య, రామయ్య అక్కడ కూడా సంధి జరిగింది. ఏంటి? రామ ప్లస్ అయ్య. రామ అనేదేమో పూర్వపదము, అయ్య అనేదేమో పరపదం. ఈ రెండు పదాలు ఏ పదం, ఏ పదాలు, ఏ భాషా పదాలు? తెలుగు భాషా పదాలు. ఏ భాషా పదాలు? తెలుగు భాషా పదాలు. కనుక ఇప్పుడు అక్కడ ఏమైంది, రెండు తెలుగు పదాల మధ్య సంధి జరిగింది కాబట్టి వాటిని తెలుగు సంధి అంటారు. రామయ్య అనే పదం అది అత్వసంధి. సరే, ఆ అత్వసంధి అనే కాన్సెప్ట్ వేరేగా చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనం మళ్ళా మన టాపిక్ లోకి వచ్చేస్తే, మనం ఫస్ట్ సంస్కృత సంధుల గురించి చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాము? సంస్కృత సంధులు. సంస్కృత సంధుల్లో ఫస్ట్ ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ సవర్ణ దీర్ఘ సంధి. ఏంటండి సవర్ణ దీర్ఘ సంధి? సవర్ణ దీర్ఘ సంధి, ఈ సవర్ణ దీర్ఘ సంధి అనేది ఏమైంది? సవర్ణ దీర్ఘ సంధి అనేది రావాలి. ఎలా వస్తుంది అంటే, ఒక్కసారి మనం ఉదాహరణ చూద్దాం. ఒకసారి మనం ఉదాహరణలు చూస్తే దీనికి అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఉదాహరణలో ఫస్ట్ పదం ఏముంది? ఫస్ట్ పదాన్ని ఏమంటాము? ఇందాక మనమే ఇందాకే చెప్పుకున్నాం మనం. ఏమంటాము? పూర్వపదం. పూర్వపదంలో ఏముంది? వ, ప్లస్ ఆ, వ ప్లస్ ఆ, వ అంటే ప్రాణాలు లేకుండా ఉంటుంది. వు అనేది, వుకి ఆ చేరితే వ అవుతుంది, ఈ చేరితే వి అవుతుంది. ఏ అక్షరం చేరితే ఆ అక్షరంగా, ఏ అచ్చు చేరితే అలా మారిపోతుంది. ఈ కాన్సెప్ట్ నేను గుణింతాలు అనే వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు అందరూ చూసినట్టయితే రాయడం చదవడం బాగా వస్తుంది, అర్థమవుతుంది. నెక్స్ట్ రెండవ పదం చూడండి, ఆలయం. ఆలయం, ఆలయంలో ఉన్న ఫస్ట్ అక్షరం ఏంటి? ఆ. ఇక్కడ మనకి గమనించండి, ఆ ప్లస్ ఆ అకారానికి ఏం వచ్చి చేరింది? ఆ చేరింది. అకారానికి ఆ చేరితే ఏమైంది ఇప్పుడు? ఆ. ఏంటిదని? ఆ. నెక్స్ట్ యతి. నెక్స్ట్ ఉదాహరణ చూడండి, యతి ప్లస్ ఇంద్రుడు. యతి, తీలో ఉన్న అచ్చు ఏంటి? ఈ. ఇంద్రుడు, ఇంద్రుడులో ఉన్న ఈ, ఇం, ఈ. ఇక్కడ ఈ ప్లస్ ఈ, ఈ రెండు కలిపి ఏమైంది? యతీంద్రుడు. ఏమైంది? యతీంద్రుడు. తీలో ఉన్న అచ్చు ఈ. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఉదాహరణ చూడండి, గురు. గురు ప్లస్ ఉపదేశము. గురు, గురువులో ఉన్న అచ్చు ఏంటి? ఉపదేశము. ఉపదేశంలో ఉన్న అచ్చు ఉ. ప్లస్ ఉ ఏమైంది? గురుపదేశము. ఏమైంది? గురుపదేశము. ఇక్కడ ఏ దేనికి, ఏ అక్షరానికి ఏ పరమైంది? ఊకి ఊపరమైంది, అది ఊ వచ్చింది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ పితృ ప్లస్ రుణము.
పితృణము, పితృలో ఉన్నచ్చు త్రు, రు అరు, అరు ఋణము రు, రుకి రుచేరి ఏమొచ్చింది రు. పితృణము పితృణము త్రు రు అనేది వచ్చింది. ఇప్పుడు మనం జనరల్ గా చేసుకున్నట్టే మనం జనరల్ గా చెప్పుకుందాం, అదేదో సూత్రము బట్టి కొట్టాలనేది వద్దు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆకి ఆపరమైంది, ఏమొచ్చింది ఆ వచ్చింది. అలాగే ఈకి ఈ పరమై ఏమొచ్చింది ఈ వచ్చింది. ఊకి ఊ పరమై ఊ అంటే దీర్ఘం పలికాము. ఓకేనా, ఏం పలికాము దీర్ఘాన్ని పలికాము. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆ ఈ ఊ అరు, ఆ ఈ ఊ అరు. ఈ వీటికి సవర్ణములగు, ఫస్ట్ పదం కదా, ఆ ఈ ఊ అరులకు సవర్ణములగు. ఏమి సవర్ణము అంటే ఏంటి, సమానమైన వర్ణము. సమానమైన వర్ణం అంటే అదే అచ్చు. వర్ణము అనే పదానికి అక్షరము, రంగు, కులము ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ అక్షరము అని తీసుకోవాలి. ఆకి ఆ పరమైంది, ఈకి ఈ పరమైంది, ఊకి ఊ పరమైంది, అరుకి అరు పరమైంది. పరమై ఏమొచ్చింది, పరమైనప్పుడు అయిపోయింది, సగం చాప్టర్ అయిపోయింది, సగం కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమొచ్చింది, వాపరమైనప్పుడు అంటే ఏంటి అర్థం, కలిసినప్పుడు అని. వాని దీర్ఘములు, దీర్ఘములు అంటే ఏమొచ్చాయి, ఆ ఈ ఊ అరు అనే వచ్చాయి. ఓకేనా, ఆ ఈ ఊ అరు వచ్చాయి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు వీని దీర్ఘములు ఏమవుతాయి, ఏకాదేశముగా వచ్చును. ఓకేనా, క్లియర్ అయిందా, క్లియర్ అయిందని అనుకుంటున్నాను, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సంజ్ఞలు అనేది 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మెయిన్ గా 2 బిట్స్ ఇస్తున్నారు. ఎన్ని బిట్స్ ఇస్తున్నారు, 2 బిట్స్ ఇస్తున్నారు. 2 బిట్స్, ఒకటేమో సంధి విడదీసి రాయడం, ఇంకోటేమో ఒక పదంలో సంధి పేరు గుర్తించడం, సంధి పేరు రాయడం. ఈ 2 సెక్షన్లో సూత్ర క్వశ్చన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ వాటికి వాళ్ళు ఇచ్చే మార్కులు, ఇది వరకు 1 మార్క్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1.5 మార్క్ ఇస్తున్నారు. ఎన్ని మార్కులు ఇస్తున్నారు అనేది నిమిషానికి ఒక కాన్సెప్ట్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం మార్క్స్ గురించి వద్దు, కాన్సెప్ట్ గురించి. 2 ప్రశ్నలు మనం పర్ఫెక్ట్ గా రాయగలమా లేదా, ఆ 2 ప్రశ్నలు పర్ఫెక్ట్ గా రాయాలి అంటే మన సంధి సూత్రం అనేది ఖచ్చితంగా రావాలి. ఓకే, మళ్ళా ఒకసారి చెప్తాను చూడండి. ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఫస్ట్ సంధి అంటే ఏమిటి. సంధి అంటే కలయిక. ఏం కలయిక, 2 పదాల కలయిక. 2 పదాల కలయిక అంటే పూర్వపదానికి పరపదానికి మధ్య కలిసి వచ్చేదాన్నే సంధి అంటారు. సంధులు ఎన్ని రకాలు, 2 రకాలు, తెలుగు సంధులు, సంస్కృత సంధులు. నెక్స్ట్ తెలుగు సంధులు, ఫస్ట్ మనం నేర్చుకునే సంధి ఏంటి, ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అనేది రాయటం మర్చిపోయారు, అది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి దానికి చెప్పుకుంటే మనం ఆ ఈ ఊ అరువులకు సవర్ణములగు, అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును. ఓకేనా, క్లియర్ అయిందా. ఈ వీడియో మీ అందరికీ బాగా అర్థమైతే, నచ్చింది అనుకుంటున్నాను, మీకు కావాల్సిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్టయితే భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఇంకో వేరే సంధి, గుణ సంధి గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.